చందమామ కథ. శివరామ బ్రహ్మం. అనగనగా ఒక ఊరిలో ఒక వైష్ణవుడు ఉండేవాడు. అతనికి శైవులంటే గిట్టదు. ఎందుచేతంటే శైవులు శివుడిని పూజిస్తారు, వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు. ఒక రోజున ఒక శైవ బాటసారి దోవను పోతూ ఈ వైష్ణవుని ఇంటికి వచ్చాడు. వైష్ణవుని భార్య చాలా మంచిది, అతన్ని ఉండమన్నది. వైష్ణవుడు శైవుణ్ణి తన ఇంట్లోకి రావద్దన్నాడు. కానీ భార్య బ్రతిమిలాడడం వలన ఎలాగో ఓలాగా ఒప్పుకున్నాడు. వైష్ణవుని భార్య శైవునికి భోజనం పెట్టబోతే వైష్ణవుడు తన భార్యను తన్నబోయాడు. శైవుడు రామరామ అనుటకు బదులుగా శివశివ అని అన్నాడు. వైష్ణవుడు ఉగ్రుడై శివస్మరణ తన ఇంటిలో పనికిరాదని బాటసారిని వెళ్ళిపోమన్నాడు. తన తప్పు క్షమించి తనకు ఆ రాత్రికి అక్కడ పరుండుటకు స్థలమిమ్మని శైవుడు వైష్ణవుని బ్రతిమాలాడు. ఎలాగైతేనేం, వైష్ణవుడు శాంతుడై సరేనని అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు శైవుడు నిద్రలేచి మామూలు ప్రకారం శివరామ బ్రహ్మం, శివరామ బ్రహ్మం అని ఆవలిస్తూ కూర్చున్నాడు. అది విన్న వైష్ణవుడు కొంప ముంచుకొని పోతున్నట్లుగా, ఒసే పాపిష్టిదానా, నే చెప్పిన మాట విన్నావుటే? ఇంకేముందే, మన స్వామివారు నలిగిపోతూ ఉన్నారు, ఇద్దరి మధ్య పడి నలిగిపోతూ ఉన్నారు, రా రా అంటూ గాబరాగా భార్య దగ్గరకు పరిగెత్తాడు. అది విని భార్య, ఏమిటండి, ఏమైంది, ఎవరు, ఎవరిని నలపడం అంటూ నిద్ర మంచం మీద నుంచి లేచి వచ్చింది. అప్పుడు వైష్ణవుడు, ఓసి దేవ్యం వినవే, శివుడు బ్రహ్మం మన స్వామివారైన రాముల వారిని మధ్యపెట్టి నలిపివేస్తూ ఉన్నారు చూడు అంటూ శైవుని వంక చూపెట్టాడు. శైవుడు గుడ్లు మిటకరించుకుంటూ శివరామ బ్రహ్మం అంటూ ఉన్నాడు. వైష్ణవుడు ఉండబట్టలేక ఒక బడిత పట్టుకుని శైవుని వెంటబడ్డాడు. శైవుడు అది చూసి ఒకటే పరుగు. కథ సమాప్తం.